భూతప్రేత పిశాచాలు ఉన్నాయా, ఒక ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తిగా వీటిని నమ్మవద్దు అని మాత్రం నేను చెప్పను. నమ్మవచ్చు, కానీ వాటి జోలికి వెళ్ళకండి, వాటి గురించి ఆలోచించకండి, దైవ సంకల్పాన్ని దైవ సిద్ధిని మీ లోపల పెంచుకోండి. అందుకోసమే మనకి ప్రతిరోజు సూర్య నమస్కారాలు, గాయత్రి మంత్రము, ఇంట్లో వెలుగు పెట్టుకోవడము, దీపాన్ని వెలిగించడము, ఇవన్నీ కూడా ఒక చక్కని పద్ధతులు. ఇవన్నీ కూడా ఎనర్జీని ఇచ్చేటివి, సోర్స్ ఇవి, మన యొక్క అంతర్గత చైతన్య శక్తిని పెంపొందించుకునే సోర్సెస్ ఇవి. ఇవి పాటిస్తూ మీ లోపల దైవశక్తిని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ పనులు మీరు చెయ్యండి, ఇవేవి కూడా మిమ్మల్ని బాధ పెట్టవు. చాలామంది అనుకుంటారు మేము సిటీలో ఉన్నాము, ఇలాంటి బాణమ చేసేవాళ్ళు మా చుట్టూ ఎవరు లేరు అనుకుంటారు. చాలా పొరపాటు అండి. దుష్టశక్తులు ఎక్కడికైనా సరే ప్రయాణం చేయగలుగుతాయి, అవి సెలెక్ట్ చేసుకుంటాయి, వాటికి ఆ శక్తి ఉంది. ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి నేను ఈ చెప్పే విషయాలు చాలా అనుభవపూర్వకంగా చెప్పిన విషయాలు. మీరు నన్ను పర్సనల్గా కలిసినప్పుడు నేను కొన్ని చెప్తాను, కావాలంటే జాగ్రత్తగా చూడండి. కానీ వీటికి సంబంధించి మాత్రం యోగ, ధ్యానములు ఇత్యాదులు మాత్రం వీటి చేత మాత్రమే, ఆత్మ సంకల్ప బలసిద్ధితో మాత్రమే వీటిని మనిషి ఎదుర్కోగలుగుతాడు. కాబట్టి హర్రర్ సినిమాలకు, పిచ్చి పిచ్చి ఆలోచనలకు, పిచ్చి పిచ్చి సినిమాలకు, వీడియోలకు దూరంగా ఉండండి. ఏది పడితే అది చూడకండి. భగవంతుడిచ్చిన కన్నులు చాలా గొప్పనైనటువంటి, భగవంతుడిచ్చిన వరం అది. కన్ను మూసుకొని ఒక గంట సేపు ఉండండి, కళ్ళు మూసుకొని ఒక గంట సేపు మీరు నిత్యకర్మలు చేయండి, మీకు కళ్ళ విషయం తెలుస్తుంది. గంట కూడా అవసరం లేదండి, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నడవండి, కళ్ళు మూసుకొని ఏదైనా పని చేయండి, మీ కంటి విలువ తెలుస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. అందుకోసం ఈ వ్రతాలు ఎందుకోసం పెట్టారు? మౌన వ్రతము, తర్వాత చాక్షుష వ్రతము, ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు అంటే మీరు వాటి విలువ తెలుసుకుంటారండి. ఏదైనా వస్తువు మనకు దూరమైనప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి కళ్ళు ఉన్నాయి కదా అని ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇంటర్నెట్లో దొరికినవన్నీ చూడకండి. అలా చూడడం వల్ల నష్టపోయేది మీరే. ఆ విపరీతమైన ఆలోచనలు మీ మనస్సులో వస్తాయి, మీ మనస్సు లక్ష్యం వైపు సిద్ధించదు, చేయాలనుకున్న పని చెయ్యరు. ఇప్పటికీ నేను ఒకటే చెప్తానండి, నేను చాలా మంచి మల్టీ మిలియన్స్ బిలియనియర్స్ ఇంటికి వెళ్ళాను వాస్తు చూడడానికో, వాళ్ళ ఇంట్లో పర్సనల్ జ్యోతిష్యం చూడడానికో వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాను. వాళ్ళ ఇళ్లలో నేను చూడని వస్తువు ఒకటే ఉంది. అందరి ఇళ్లలో ఉండే వస్తువు, వాళ్ళ ఇళ్లలో లేని వస్తువు ఏది తెలుసా? టీవీ. వాళ్ళ ఇళ్లలో మొబైల్ ఫోన్స్ బయట పెట్టేస్తారు, వాళ్ళ ఇళ్లలో ఇంటర్నెట్ ఉండదు. నేను చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో చూశానండి, వాళ్ళ ఇళ్లలో ఇప్పటికే వైఫై కనెక్షన్ ఉండదు, వాళ్ళు వైఫైకి దూరంగా ఉంటారు. ఇంటర్నెట్ ఎంతవరకు అవసరమో ఆఫీస్ వరకే. ఇంట్లో అడుగు పెట్టారు అంటే మొబైల్ ఫోన్ బయట పెట్టేస్తారు, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ పిఏలకు వాళ్ళకి మొబైల్ ఫోన్ అప్పచెప్పేస్తారు. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే నాకు రిటర్న్లీ మెసేజ్ పంపించు, సో నాకు మొబైల్ ద్వారా రాకూడదు, వాచ్మెన్కి మెసేజ్ ఇచ్చేసేయండి అని చెప్తారే. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిత్తవృత్తిని తెచ్చుకోరు. ఇల్లు అంటే అర్థం ఏంటి? గృహము. గృహం అంటే అది మిమ్మల్ని రక్షించేటువంటి క్షేత్రము. క్షేత్రానికి మీరే సంరక్షించకపోతే క్షేత్రపాలకుడు ఎవరవుతాడు? ఎవడొచ్చి సంరక్షిస్తాడు? మిమ్మల్ని మీరే రక్షించుకోలేనప్పుడు మిమ్మల్ని ఇంకోటి ఎందుకు రక్షిస్తాడు? కాబట్టి ఇంట్లోకి వెళ్లే ముందు ఇవన్నీ మానేస్తారు. ఇంట్లో వేరే ఉండవు. మానవీయ సంబంధాలు చూడండి ఎంత గట్టి బలపడతాయో. ఇంట్లో టీవీ పక్కన పడేసేయండి, మొబైల్ పక్కన పెట్టేసేయండి, ఇంట్లో వ్యక్తులు ఎంత ఆత్మీయతలు పెరుగుతాయి చూడండి. అప్పుడు సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదవండి, చక్కని సాహిత్యాలు చదవండి. ఉంది కదా, సులభంగా దొరికింది కదా అని కంటికి కనబడిందల్లా చూస్తూ వెళ్ళారనుకోండి, మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడానికి మీరే అవకాశం ఇస్తున్నారు అనేది మీరు గుర్తించాలి. ఎందుకోసమంటే నేను ఈ వీడియోస్ అన్నీ కూడా నేను వాంటెడ్లీ చేయడం కారణం ఏంటంటే, ఇప్పటికీ నేను ఎన్నో వీడియోలు చూస్తున్నానండి యూట్యూబ్ లోపల, జనాల వీక్నెస్ని వాడుకొని వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి చిత్ర విచిత్రమైన క్యాప్షన్స్ పెట్టి అవి తీరా చూస్తే దాంట్లో ఏముండదు, మీ మైండ్ పాడవడమే తప్ప. మీకు తెలియట్లేదండి మీ విలువ ఏంటి, మనిషికి ఉన్న విలువ ఏంటి మీకు తెలియట్లేదు. మీరు చాలా విలువైన వాళ్ళు, మీ సమయం చాలా విలువైంది. మీరు ఒక్క ఊపిరి తీసుకొని ఒక్క ఊపిరి వదలడానికి ఎన్ని జీవకణాలు చచ్చిపోతున్నాయి, ఎన్ని జీవకణాలు ప్రయత్నం చేస్తున్నాయి. సైన్స్ చదవండి, ఒక డాక్టర్ని అడగండి, సార్ వైల్ ఇన్హలేషన్ వైల్ ఎగ్జలేషన్ హౌ మెనీ సెల్స్ ఆర్ డైయింగ్ ఇన్ మై హ్యూమన్ బాడీ, అది చెప్తాడు. కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ చనిపోతున్నాయి. దేనికోసం? నువ్వు ఇన్హేల్ చేసి ఎగ్జైల్ చేసే కెపాసిటీ నీకు ఇవ్వడానికి కొన్ని సెల్స్ ఎగ్జైల్ చేసినప్పుడు చచ్చిపోతున్నాయి, కొన్ని సెల్స్ పుడుతున్నాయి. నీలో ఈ శక్తిని తీసుకురావడానికి ప్రకృతి నుంచి ఎంత ఎనర్జీ నువ్వు తీసుకుంటున్నావు తెలుసా?
ప్రకృతి నీకు ఎంత సపోర్ట్ చేస్తుందో తెలుసా? ఇదంతా యోగ విద్య ద్వారా తెలుస్తుంది. సైంటిఫిక్గా డాక్టర్లు కూడా చెప్తారండి, ఇప్పటికీ సైన్స్ ప్రకారంగా డాక్టర్లు కూడా ఒప్పుకుంటారు, దెర్ ఇస్ ఏ డెవిల్ పవర్ బికాస్ దెర్ ఇస్ నో బాడీ ఆఫ్ మైండ్. మనస్సుకు శరీరం లేదు, మనస్సు అశరీరంగా తిరుగుతూ ఉంటుంది అదే. కాబట్టి మీరు మనస్సు అనేటువంటిదే తాళం. సైకోసొమాటిక్ డిసీజ్ అంటే ఇదే. సైకలాజికల్గా మిమ్మల్ని మీరు బలంగా చేసుకోకపోతే మీకు తెలియకుండానే మీ శరీరంలో భాగాలు పాడైపోతాయి. ఇట్స్ ట్రూ. అది మీరు ఒక సైకలాజికల్ డాక్టర్ని అడగండి, మీకు తెలుస్తుంది. నేను ఇవేవి కూడా చెప్తున్న విషయాలు ఇవి కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటే చెప్తున్నాను బికాస్ నేను కస్తూరిబా మెడికల్ కాలేజ్లో ఎంఎస్సీ చేశాను, ఎంఎస్సీ యోగా థెరపీ చేశాను. ఒక సంవత్సర కాలము అనాటమీ ల్యాబ్ లోపల డిసెక్షన్ హాల్లో ఉండి మరీ అన్నీ తెలుసుకున్నా. కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్, దెర్ ఆర్ ఎవిడెన్స్, వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ రిఫరెన్స్ జోషి ఏవీ చెప్పడు అనేది మీరు గుర్తించండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.